Hello, hi viewers, welcome back to our channel PR Training Vehicles. ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో మంచి ట్రాక్టర్ అయితే సేల్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ట్రాక్టర్ యొక్క తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్కి వచ్చిన ట్రాక్టర్ వచ్చేసి జాయింటీర్ అండి 5045D. ఈ ట్రాక్టర్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ పై అటువంటి ఫైనాన్స్ లాంటివి ఏమీ లేవు. ఈ ట్రాక్టర్ అయితే 2017 మోడల్ ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి, తెలంగాణ స్టేటు. ఈ ట్రాక్టర్తో పాటు ట్రాలీ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు చూసినట్లయితే 50% అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్లు, నాలుగు టైర్లు కూడా 50% అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్కి రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేయడం కూడా జరిగింది. ఈ ట్రాక్టర్ని ఎక్కువ యూజ్ చేయలేదు. చూసారు కదా ట్రాక్టర్ అయితే చాలా బాగుంది. ట్రాక్టర్ పైన ఎటువంటి ఈతలు, స్క్రాచెస్, ఐ మీన్ డ్యామేజెస్ లాంటివి ఏం లేవు. ఈ ట్రాక్టర్ నాన్ యాక్సిడెంటల్ బండి ఫ్రెండ్స్. టైర్లు కూడా చూసారు కదా చాలా బాగున్నాయి. ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ యొక్క నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళైతే తెలుసుకోవచ్చు. ఈ ట్రాక్టర్కి టాప్ కూడా ఉంది, బట్ ఫిట్ చేయలేదు ఫ్రెండ్స్, ఫిట్ చేసి ఇస్తారు. అదేవిధంగా ట్రాలీ కూడా చూసినట్లయితే చూసారు కదా ట్రాలీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ట్రాలీ యొక్క టైర్లు కూడా చాలా బాగున్నాయి, అంటే 50% అయితే ఉన్నాయి. ఈ ట్రాలీని ఎక్కువగా యూజ్ చేయలేదు, పక్కకు పెట్టడం మాత్రమే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్కి వచ్చేసిన ట్రాక్టర్ అయితే ఇది. ఒక ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఓనర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళైతే తెలుసుకోవచ్చు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఈ ట్రాక్టర్కి ఓనర్ అయితే 6,80,000, అంటే 6,80,000 అయితే చెప్తున్నాడు. ట్రాక్టర్ చూసినాక మీరైతే బార్గెనింగ్ మాట్లాడుకోవచ్చు.